కృష్ణ 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 అదే గైస్ ఇప్పుడే మన కార్తికేయ 2 మూవీ చూడటం జరిగింది అన్నమాట సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు వాళ్ళు చెప్పాలనుకుంటున్న స్టోరీని చాలా సూటిగా ఒక నేషనల్ ట్రెజర్ రేంజ్ లో మైథాలజీని హిస్టరీని మిక్స్ చేసి ఒక మంచి విజువల్స్ తో అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్ట్రాడినరీ బీజిఎం తో మన ముందుకి చాలా ఇంట్రెస్టింగ్ గా కార్తికేయ టీం ఈ సినిమాని ప్రెజెంట్ చేశారన్నమాట మూవీ స్టార్ట్స్ ఆఫ్ విత్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సీన్ అండ్ వాళ్ళు చెప్పాలనుకుంటున్న హిస్టరీని లార్డ్ కృష్ణ గురించి ఏం జరిగింది అసలు ఈ సినిమాలో ఏమి వెతకబోతున్నాడు మన కార్తికేయ అసలు దేనికి సంబంధించిన సినిమా ఈ సినిమా అని మనకి మంచి విజువల్స్ తో ఒక స్టోరీ లాగా కార్టూన్స్ ని యూస్ చేసి చాలా మంచి విజువల్స్ తో ఆ కార్టూన్స్ ని మనకి ప్రెజెంట్ చేస్తూ ఆ స్టోరీని మనకి ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట దాని తర్వాత ఫస్ట్ హాఫ్ ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అసలు ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీని సూపర్బ్ గా బిల్డ్ అప్ చేశారని నేను చెప్పను కానీ ఆ స్టోరీ పాయింట్ కి తగినట్టు ఆ స్టోరీని బిల్డ్ అప్ చేసుకుంటూ స్లోగా సెకండ్ హాఫ్ లో జరిగే ఆ అడ్వెంచర్ కి ఫస్ట్ హాఫ్ ని ఒక ఫౌండేషన్ లాగా వాడుకుంటూ క్యారెక్టర్స్ ని నీట్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ అండ్ ఆ స్టోరీ ఎలిమెంట్స్ ని స్టోరీ పాయింట్స్ ని మైథాలజీ అండ్ మైథాలజీకి సంబంధించిన హిస్టరీని లార్డ్ కృష్ణ గురించి మనకి ఎక్కడికక్కడ అవకాశం దొరికినప్పుడల్లా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫస్ట్ హాఫ్ ని చాలా ఇంట్రెస్టింగ్ గానే మనకి చూపిస్తారన్నమాట ఫస్ట్ హాఫ్ లో మనల్ని ఎక్సైట్ చేసే అడ్వెంచర్స్ కానీ ఎక్సైట్ చేసే ఎలివేషన్స్ కానీ అలాంటి ఏమీ లేకపోయినా స్టోరీ టెల్లింగ్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ ఏం జరుగుతుంది అన్న కైండ్ ఆఫ్ కుతూహలాన్ని మనలో బానే వాళ్ళు నిలబెడతారు కాబట్టి ఫస్ట్ హాఫ్ ని మనం ఇంట్రెస్టింగ్ గానే చూస్తూ ఉంటాం విత్ నైస్ ఇంటర్వెల్ బ్యాంక్ సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అడ్వెంచర్ కొంచెం మనకి ఈజీగానే జరిగిపోతూ ఉంటది ఇంకా కొంచెం ఎక్కువ నర్వ్ బ్రేకింగ్ అడ్వెంచర్ ఉంటే బాగుండేది కదా అనిపించినా కూడా చాలా సింపుల్ గా ఆ క్లూస్ అవి దొరుకుతూ ఆ అడ్వెంచర్ ఈజీగా అయిపోయింది కదా అన్నట్టు ఫస్ట్ 30 మినిట్స్ ఉంటది అబ్బా అడ్వెంచర్స్ ఏంట్రా బాబు ఇంత సింపుల్ గా అయిపోతున్నాయి కొంచెం ఎక్సైట్మెంట్ ఉండాలి కదా అనుకుంటూ ఉన్నప్పుడు మన అనుపమ్ కేర్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది అన్నమాట మన అనుపమ్ కేర్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి సినిమా గోస్ టు అనదర్ లెవెల్ అసలు అనుపమ్ కేర్ క్యారెక్టర్ ఆయన డైలాగ్స్ ఆయన అసలు లార్డ్ కృష్ణకి ఇచ్చే ఎలివేషన్స్ అయితే గూస్ బంప్స్ ఆయన ఉన్నంత సేపు డెఫినెట్ గా మనం అబ్బా వాట్ ఏ డైలాగ్ వా అబ్బా ఏం చెప్తున్నారా అన్న కైండ్ ఆఫ్ ఫీల్ డెఫినెట్ గా జనరేట్ చేశారు ఇంకా అక్కడ నుంచి ఈ మూవీలో మనకి అప్పటి వరకు మిస్ అయిన అడ్వెంచర్ మొత్తం స్టార్ట్ అవుద్ది అడ్వెంచరస్ మూవీకి ఒక మిస్టరీ సాల్వింగ్ ఆర్ ఒక ట్రెజర్ హంట్ కైండ్ ఆఫ్ మూవీకి కావాల్సిన అడ్వెంచర్ అంతా మనకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో పెట్టారు అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇస్ రియల్లీ రియల్లీ ఇంట్రెస్టింగ్ విత్ వెరీ గుడ్ విజువల్స్ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ లాస్ట్ లో ఈ సినిమాకి వాళ్ళు ఇచ్చిన ఎండింగ్ గాడ్ గురించి వాళ్ళు చెప్పిన మెసేజ్ అండ్ లార్డ్ కృష్ణుడు గురించి మన నిఖిల్ లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ఆ సీన్స్ కూడా చాలా బాగున్నాయి నిఖిల్ డిడ్ అ గ్రేట్ జాబ్ తనకిచ్చిన రోల్ లో తను ఫ్యాంటాస్టిక్ గా పర్ఫామ్ చేశాడు మరీ ఎక్కువగా చేయకుండా అలానే మరీ తక్కువగా చేయకుండా తనకిచ్చిన క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా జస్టిఫై చేసుకుంటూ ప్రెజెంట్ చేశాడు తనకున్న క్యూరియాసిటీని తను ఎలా సాల్వ్ చేసుకుంటాడు అన్న కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న క్యారెక్టర్ లాగా తనని ప్రెజెంట్ చేసి మొత్తానికి ఆ క్యారెక్టరైజేషన్ లో కూడా సక్సీడ్ అయ్యారు మన డైరెక్టర్ అండ్ అనుపమ కూడా చాలా బాగా చేసింది తనకున్న క్యారెక్టర్ లో తను ఎక్స్ట్రాడినరీ అని చెప్పను కానీ షీఈస్ లుకింగ్ గుడ్ అండ్ షీ డిడ్ అ గుడ్ జాబ్ శ్రీనివాస్ రెడ్డి అండ్ వైవహర్ష వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ సెకండ్ హాఫ్ లో కొంచెం లాఫ్టర్ క్రియేట్ చేయడం ట్రై చేశారు అండ్ దో సీన్స్ విల్ వర్క్ మరి వీళ్ళిద్దరు కామెడియన్స్ ఉన్నారు కదా అని చెప్పి టూ మచ్ కామెడీకి ట్రై చేయకపోవడం వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్స్ ఆఫ్ దిస్ మూవీ అండ్ అనుపమ్ కేర్ క్యారెక్టర్ ఆయన ఉండేది తక్కువ సేపైనా ఆయన ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం ఫెంటాస్టిక్ గా ఉంది అని చెప్పాలి ఒకవేళ నువ్వు కొంచెం మోడర్న్ విలన్ అన్నమాట ఆయన మాత్రం సిగరెట్ కాల్చుకుంటూ నేను వెతుకుతాను లార్డ్ కృష్ణని నేను వెతుకుతాను అనుకుంటూ తిరుగుతూ ఉంటారు తప్ప ఆయన పెద్ద పీకిందేమి లేదు ఈ సినిమాలో అన్నట్టు ఆయన క్యారెక్టర్ ఉంటది అండ్ అధీరులు అని మన బింబిసారాలో విలన్ ఉంటాడు కదా అతను కూడా ఈ సినిమాలో ఉంటాడు అనమాట అతను కూడా గట్టి గట్టిగా అరుచుకుంటూ ఊరినైనా వీడింటర్ బాబు ఎలా అరుస్తున్నాడు అనిపించిన లాస్ట్ లో అతని క్యారెక్టర్ కూడా అధీరులకి కూడా ఒక మంచి ఎండింగ్ ఇచ్చారనమాట ఈ సినిమాలో ఆ మైథాలజీకి ఆ హిస్టరీకి అండ్ ఆ మిస్టరీ సాల్వింగ్ కైండ్ ఆఫ్ అడ్వెంచర్ కి సూపర్బ్ గా డిఫరెన్షియేట్ చేస్తూ మ్యూజిక్ నిచ్చి మొత్తానికి ఈ సినిమాలో ఉన్న సీన్స్ ని తన మ్యూజిక్ తో డెఫినెట్ గా ఎలివేట్ చేశాడు కాలభైరవ అని చెప్పాలి కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ఇస్ ఆల్సో వెరీ గుడ్ విజువల్స్ ఆర్ వెరీ గుడ్ గ్రాఫిక్స్ మనకి అక్కడక్కడ కొంచెం అబ్బా అటు ఇటు అనిపించినా కూడా మరీ ఎక్కువ గ్రాఫిక్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఈ సినిమాలో విజువల్స్ ని చాలా ఇంట్రెస్టింగ్ గానే మన ముందుకు తీసుకొచ్చారు అండ్ ఓవరాల్ గా ఈ సినిమాలో మరీ మనల్ని అరుపులు పెట్టించి కేకలు పెట్టించే అడ్వెంచర్స్ తక్కువే ఉన్నా ఓవరాల్ గా ఒక మంచి అడ్వెంచరస్ మూవీని శ్రీకృష్ణుడి బ్యాక్ డ్రాప్ ఒక మైథాలజీ అండ్ హిస్టరీని మిక్స్ చేసుకుంటూ మన ముందుకి ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ గానే తీసుకొచ్చారు మన కార్తికేయ టీమ్ అండ్ కార్తికేయ విల్ నాట్ డిసప్పాయింట్ యూ ఇఫ్ యూ వాంట్ గో అండ్ వాచ్ వి విల్ బి వెయిటింగ్ ఫర్ వాట్ కమ్స్ నెక్స్ట్ ఇన్ కార్తికేయ ఆఫ్టర్ దట్ ఎండింగ్ సో అదనమాట సంగతి ఇప్పుడు మన కుక్కు ఎఫ్ఎం యాడ్ అవుతారు చూసేయండి మనకున్న బిజీ లైఫ్ లో మనకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉండడం వల్ల మనం చేయాలనుకుంటున్న పని మీద ఫోకస్ తగ్గి ఎక్కువ డిస్ట్రాక్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది సో మీరు కనుక మనం చేయాలనుకుంటున్న పనిని ఫోకస్ తో కంప్లీట్ చేయాలి అది ఎలాగా ఎలా సాధ్యం అని చెప్పి ఆలోచిస్తుంటే
ది పవర్ ఆఫ్ ఫోకస్ అనే బుక్ మీకోసం. ఫ్రాంక్ నాల్ రాసిన ఈ బుక్ ని మన కుకు ఎఫ్ఎం వాళ్ళు తెలుగులో మన కోసం ఒక ఆడియో ఫార్మాట్ లో మన ముందుకు తీసుకొచ్చారనమాట. కుకు ఎఫ్ఎం యాప్ గురించి మీరు వినే ఉంటారు, ఇండియాస్ లీడింగ్ ఆడియో షోస్ యాప్ ఇది. అండ్ ఈ యాప్ లో మోర్ దాన్ 5000 ప్లస్ అవర్స్ ఆఫ్ కంటెంట్ ఉంది, ఆడియో కంటెంట్. అండ్ మీరు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ లో మీరు ఈ ఆడియో ఫార్మాట్ ని ఆ కంటెంట్ ని వినొచ్చు. అండ్ ఆ కంటెంట్ ని మీకు చాలా ఇంట్రెస్టింగ్ వేలో వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు ఇన్ దట్ యాప్. సో ఆ యాప్ ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే మెయిన్ గా సినిమా పిచ్చా సబ్స్క్రైబర్స్ కోసం ఒక స్పెషల్ డీల్, 50% డిస్కౌంట్. మీరు కనుక సినిమా పిచ్చా 200 అన్న కోడ్ ని కనుక వాడితే 150 రూపీస్ కే మీకు ఇయర్లీ సబ్స్క్రిప్షన్ దొరుకుతుంది. అండ్ ఆ వైడ్ వెరైటీ ఆఫ్ కంటెంట్ కూడా దొరుకుతుంది. మీరు ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకుంటే కింద లింక్ లో డిస్క్రిప్షన్ లో ఈ యాప్ గురించి మేము మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయండి అండ్ ఎలా ఉంది అనేది నా కింద కామెంట్స్ లో కూడా మెన్షన్ చేయండి.